కోమటి చెరువు నుండి నర్సాపూర్ చెరువు వరకు గల కాలువలో నీరు నిల్వ ఉండకుండా పూడికతీత పనులు చేపట్టామని సిరిపిడ మున్సిపల్ 15వ వార్డ్ కౌన్సిలర్ మరుపల్లి భవాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాలువలో నీరు నిలవడం వలన పిచ్చి మొక్కలు పెరిగి దోమలకు ఆవాసాలుగా మారే అవకాశం ఉందని, అందుకే మంత్రి హరీష్రావు చెరువుతో కాలువను శుభ్రపరుస్తున్నామన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో జరుగుతున్న కాలువ పొడికతీత పనులు పరిశీలించి అనంతరం కౌన్సిలర్ మరిపల్లి భవానీ శ్రీనివాస్ గౌడ్ ఎస్సీసీ న్యూస్తో మాట్లాడారు. మన సిద్దిపేట ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మన కెనాల్ కొమటి చెరువు నుండి ఏదైతే నర్సాపురం చెరువు వరకు ఉన్న ఈ కెనాల్ ఏదైతే ఉందో ఈ 3.5 కిలోమీటర్లను కూడా మోరి నీళ్లు ఆగడం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఈ విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే హరీష్ అన్న వెంటనే ఈ మోరిని మొత్తం క్లీనింగ్ చేయడానికి అదేవిధంగా ఈ చెట్లు చీదు అంతా తీయడానికి కూడా ఇటాచీలు పెట్టి మన మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ సిబ్బందితోటి వీరందరూ కూడా ఈ మోరిని సాఫ్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే చూస్తున్నామో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి హరీష్ అన్న చేసే ప్రయత్నాన్ని మనందరం కూడా స్వాగతించాలి. రేపు రాబోయే రోజుల్లో ఈ కెనాల్ ఆనుకొని రెండు వైపులా కూడా ఇటు 30 ఫీట్లు అటు 30 ఫీట్లు రోడ్డు కూడా తీయడం జరిగింది. హరీష్ అన్న గారి సహకారంతో ఈ రోడ్డు వేస్తే ఈ రోడ్డు ద్వారా పాత బస్టాండ్ కొత్త బస్టాండ్ దగ్గర నుండి బ్రిడ్జి నుండి అక్కడ దిగితే ఎన్సన్పల్లి రోడ్డు వరకు వాహనాలు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి